Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు. ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ ప్రకటన సారాంశం. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు రావి వెంకటరమణ. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెంట నడిచారు. జగన్తోనే ఉంటూ పొన్నూరులో పార్టీ తరఫున పనిచేశారు. 2014 ఎన్నికలలో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కిలారి రోసయ్యకు టికెట్ ఇచ్చారు జగన్. కిలారి అక్కడి నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి రావి కిలారి వర్గాల మధ్య విభేదాలు పెరిగి పెద్దవయ్యాయి. కిలారి రోసయ్య స్వయాన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడంతో ఆయనకు వైసీపీలో మంచి ప్రయారిటీ ఉంది. దీంతో సహజంగానే రావి వర్గం మరింత అరిగిపోయేది. ఇటీవల ఇరు వర్గాల మధ్య దాడులు కూడా మొదలయ్యాయి. 2 రోజుల క్రితం పెదకాకరి మండలం వైసీపీ అధ్యక్షుడు పూర్ణపాయ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది ఎమ్మెల్యే కిలారి రోసయ్య వర్గం అని ఆరోపిస్తూ రావి వెంకటరమణ వర్గం ఆందోళన చేపట్టింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రావి వర్గం నేతలు పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. పార్టీ పరువు బజార్న పడింది. ఈ క్రమంలో కిలారి రోసయ్య వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. గతంలో టీడీపీ నేతలకు లీకులిచ్చి కిలారిపై మట్టి మాఫియా అనే ఆరోపణలు చేయించేందుకు కూడా రావి వర్గం అనే అనుమానాలున్నాయి. వీటన్నిటిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేసింది. రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.